నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. కడప జిల్లా రసవత్తరమైన పోటీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, తెలుగుదేశం. మరి కడప పార్లమెంట్లో ఎవరిది విజయం? రాష్ట్రం అంతా ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, మరి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. మరి షర్మిల గారితో పాటు వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు కూడా షర్మిల గారికి మద్దతుగా ప్రచారం చేశారు. మరి అక్కడ ఏం జరగబోతుంది? మరి కడపలో చూస్తే వైఎస్ఆర్సీపీ తరఫున అవినాష్ రెడ్డి గారు ప్రచారం అభ్యర్థిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం కూడా చేశారు, భారీ బహిరంగ సభ పెట్టారు. మరి ఇప్పుడు ప్రచారం అయిపోయింది, పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి కడపలో గెలుపు ఎవరిదనే చర్చ నడుస్తున్న తరుణంలో మరి కడప జిల్లా వ్యాప్తంగా చూస్తే 7 నియోజకవర్గాల్లో ఒకప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారు ఎక్కడ ఏది చెప్తే ఆ నియోజకవర్గంలో అదే జరిగేది ఆ రోజుల్లో. మరి ప్రస్తుతం ఆయన లేరు. ఇప్పుడు కడపలో మరి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ ఎంపీగా పోటీలు ఉన్నారు. మరి ఆమె తరఫున వైఎస్ కుటుంబంలో పెద్దలు ఎవరు కూడా ఆమెకు సహకరించిన దాఖలాలు కనిపించడం లేదా? మరి ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి అవినాష్ రెడ్డి గారు అన్నదమ్ములు. మరి అవినాష్ రెడ్డి గారు పెదనాన్నలు బాబాయిలందరూ కూడా అవినాష్ రెడ్డి గారికే సపోర్ట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. మరి కడప రాజకీయంలో మరి షర్మిల గారి పరిస్థితి అంటే చర్చ అయితే చాలా తీవ్రంగా జరుగుతుంది. కానీ కడప జిల్లాలో గెలిచేది వైఎస్ఆర్సీపీ బంపర్ మెజార్టీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి అని చెప్పి పందాలు కడుతున్నారు. మరి వైఎస్ షర్మిల కడప జిల్లాలో ఎలా ఎన్ని సీట్లు ఎన్ని ఓట్లు తెచ్చుకోగలదాం? కొంతమంది డిపాజిట్లు కూడా రావని ప్రచారం చేస్తున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఓట్లు పడతాయి, ఓట్లు బాగానే 7 నియోజకవర్గాలు బాగానే వస్తాయని చెప్పి ప్రచారం కూడా జరుగుతుంది. మరి కడప కాన్స్టిట్యూన్సీ పరంగా చూస్తే మరి బంధువర్గాలు ఉన్నా కానీ ఇక్కడ అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, మరి అక్కడ ఆ నియోజకవర్గాలన్నీ కూడా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి కనుసరాలోనే పనిచేస్తాయి. అక్కడ సొంత మేనళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేనమామ, అంటే జగన్ గారికి మేనమామ, షర్మిల గారికి మేనమామ మైదుగూరులో పోటీ చేస్తున్నారు. మైదుగూరులో కూడా మరి వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందా అంటే ఎడ్జి అంటే అక్కడ టీడీపీ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ మైదుగూరు వైఎస్ఆర్సీపీ మధ్య పోటీ తీవ్రంగా ఉందంటున్నారు. మరి ఈ పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీకి అన్ని నియోజకవర్గాల్లో బలమైన కేడర్ ఉంది, కాంగ్రెస్ పార్టీ కేడర్ లేదు. కానీ షర్మిల గారిని బట్టి ఎక్కడన్నా ఓట్లు పడితే పడాలా. కాంగ్రెస్కి అక్కడ పెద్ద బలం కూడా లేదు, ఎక్కడా లేదు, అక్కడ కాదు రాష్ట్రం ఎక్కడా లేదు. కాకపోతే కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ భారీ మెజారిటీతో గెలడం ఖాయమని పందాలు కడుతున్నారు. వైఎస్ షర్మిలకి డిపాజిట్లు కూడా దక్కు అని చెప్పి అంటున్నారు. మరి జూన్ 4 జరిగే కౌంటింగ్లో మరి వైఎస్ షర్మిల గారికి డిపాజిట్లు తక్కువ, ఓట్లు పెరుగుతాయా, గెలుపు ధీమాలో ఎవరంటారు, ఎవరికి? గతంలో అవినాష్ రెడ్డి గారి కడపలో భారీ మెజార్టీ వచ్చింది, మళ్ళీ ఈసారి మెజారిటీ తగ్గిద్దా, లేకపోతే వైఎస్ షర్మిల గారి మెజార్టీ తగ్గించగలరా, లేకపోతే ఓట్ల శాతాన్ని పెంచుకోగలరా? అయితే గెలుపు అవకాశాలు లేవని మాత్రం అంచనాలు రూపొందిస్తున్నారు అక్కడ ఉన్న ప్రజానీకం. కానీ అవినాష్ రెడ్డికి ఓటింగ్ శాతం అంటే పోలింగ్ జరిగిన తీరును బట్టి ఓట్ల శాతం కూడా తగ్గే అవకాశం ఉంది. మెజారిటీ కూడా గతంలో వచ్చినంత మెజారిటీ ఇప్పుడు రాదని అంటున్నారు. మరి జూన్ 4 కడప పార్లమెంట్లో గెలిపేవారిది అవినాష్ రెడ్డి వైఎస్ షర్మిల అంటే ప్రజలందరూ కూడా అవినాష్ రెడ్డి అని చెప్పి చేయకొడుతున్నారు. షర్మిల అయితే గెలుపు నాదే అంటుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు.
ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల